This conference will now be recorded. Hello friends, good afternoon andi. Manaki June 24th nunchi morning 7 o'clock nunchi kotta DevOps class start avutundandi. Idi complete ga manaki Telugu lo untundi DevOps actual ga. So idochi as I said 24th June nunchi morning 7 nunchi 8:30 daaku untundi. Ee meeting details anni kuda ee video kinda unnayandi. మీకు చూసినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీటింగ్ ఐడి డీటెయిల్స్ అన్ని పెట్టున్నాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీటింగ్ లో జాయిన్ అయిపోతారు. సో ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? ఇది ఆన్లైన్ కోర్స్ మాత్రమే. మీరు చూసినట్లయితే ఇది ఆన్లైన్ మాత్రమే. సో డేట్ వచ్చి మీకు జూన్ 24th మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ గా వచ్చి మీకు 2 months కోర్స్ యాక్చువల్ గా. సో వీకెండ్స్ ఉండదండి. సో మీకు వీకెండ్స్ లేదు, ఓన్లీ మా మండే నుంచి ఫ్రైడే దాకా ప్రతిరోజు పొద్దున 7 గంటల నుంచి 8:30 వరకు ఇది కంప్లీట్ గా తెలుగులో ఉంటుందండి. ఇంగ్లీష్ వచ్చి డెవాప్స్ వచ్చి వీకెండ్ బ్యాచ్ సపరేట్ గా ఉంటుంది. ఆ తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాను. తర్వాత వచ్చి ఈ కోర్స్ చేసుకోవాలంటే మీకు మినిమం లైన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే, సో ఫీజు వచ్చి మీకు 12,000 ఉంటుంది. మనం ఏం చేద్దామంటే సిలబస్ చెక్ చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీ సిలబస్ చూసారనుకోండి, ఇది ఫేజ్ 1 అండి. ఓకే, లాస్ట్ లో మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా చూపిస్తాను. ఫేజ్ 1 లో మీరు చూసినట్టు మొత్తం 60 గంటలు పడుతుంది, 60 అవర్స్ అండి. స్టార్టింగ్ విత్ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ గురించి చదువుకుంటాం. షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి ఆటోమేషన్ చేయాలంటే ముందు స్క్రిప్టింగ్ బాగా తెలిసి ఉండాలండి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ ఫస్ట్ మాడ్యూల్ లో షెల్ స్క్రిప్టింగ్ అలాంగ్ విత్ ద మనం పవర్ షెల్ కూడా డిస్కస్ చేస్తామండి. సో ద ప్లాన్ ఏంటంటే మీకు బేసిక్ గా ఇది ఈ డెవాప్స్ ముందు మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలా, తర్వాత డెవాప్స్, ఆ తర్వాత అజూర్, ఇలా ఒక మూడు కోర్సులు నేర్చుకుంటే దెన్ జాబ్ క్లియర్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి షెల్ స్క్రిప్టింగ్ చేస్తున్నాము, తర్వాత పవర్ షెల్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే గిట్ గురించి మాట్లాడుకుంటామండి. గిట్ ఏ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, గిట్ లో ఎలా మనం మేనేజ్ చేయాలి, ఎంటర్ప్రైజ్ లో ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మనకి టెరాఫామ్కి వస్తామండి. సో ఈ టెరాఫామ్ అనేది చాలా పెద్ద టాపిక్, అది ఇంక్లూడింగ్ ప్యాకర్, లాస్ట్ ఈవెన్ మేము జెంకిన్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తానండి. జెంకిన్స్ అని మీకు గిట్ లో కూడా జెంకిన్స్ వస్తుంది, ఇక్కడ కూడా జెంకిన్స్ వస్తుంది. సో ఈ మాడ్యూల్ లాస్ట్ లో మనం ఏం చేస్తాము, టెరాఫామ్, ప్యాకర్, జెంకిన్స్ వాడి ఇంటిగ్రేషన్ ఎలా ఉందో చూస్తాము. ఆ తర్వాత మనం కంటైనర్ సిస్టమ్స్ వస్తామండి. కంటైనర్ లో వచ్చి మీకు డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలా, ఎలా కాన్ఫిగర్ చేయాలా, డాకర్ ఫైల్ ఎలాగా, వాల్యూమ్స్ ఎలాగా, ఇది టోటల్ గా డాకర్ గురించి. తర్వాత డాకర్ వాళ్ళ ఓన్ క్లస్టర్ ఉందండి, డాకర్ స్వామ్, దాని గురించి చేస్తాం. లాస్ట్ క్లాస్ లో ఏం చేస్తానంటే మీకు క్యూబర్నిటీస్ గురించి ఒక క్లాస్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. క్యూబర్నిటీస్ వచ్చి సెకండ్ ఫేజ్ ఉంది, డిఫరెంట్ కోర్స్ అండ్ యాక్చువల్ గా క్యూబర్నిటీస్ అండ్ పైథాన్ అండ్ సెపరేట్ కోర్స్ ఉంది, తర్వాత చేయాలి మీరు యాక్చువల్ గా. రైట్ మీరు చూసారనుకోండి, మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇది ఓన్లీ డాకర్, డాకర్ స్వామ్ గురించి, క్యూబర్నిటీస్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. సో తర్వాత వచ్చి మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండి, యూజింగ్ ఆన్సిబుల్. ఆన్సిబుల్ యూస్ చేసుకొని మనం ఎలా లైనక్స్ మెషిన్స్ అంతా ఆటోమేట్ చేస్తాం అంటే కాన్ఫిగరేషన్ పైన. టెరాఫామ్ వచ్చి ఏంటి మీకు, టెరాఫామ్ వచ్చి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ అండి. వేరే ఆన్సిబుల్ అండ్ పపెట్, ఈ రెండు మాడ్యూల్స్ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఆటోమేషన్ అనమాట. మీరు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, ప్యాకేజెస్, అప్డేట్స్, లేకపోతే యూజర్స్ క్రియేషన్స్, లేకపోతే అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ మనం యూజింగ్ ఆన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ పపెట్ చేస్తామండి. తర్వాత సెవెంత్ మాడ్యూల్ వచ్చి మీకు జెంకిన్స్ వస్తుందండి. జెంకిన్స్ లో మనం ఆబ్వియస్ గా జెంకిన్స్, మాస్టర్స్ లేవ్ కాన్సెప్ట్స్, ఫెయిల్ ఓవర్స్, తర్వాత కంప్లీట్ సిఐసిడి పైప్లైన్స్ ఎలా చేస్తాం, ఇవంతా డిస్కస్ చేస్తాం. సో టోటల్ గా ఎయిత్ మాడ్యూల్ వచ్చి మనకి, సో ఇది అజూర్ డెవాప్స్ మీద ఉంటుందండి. అజూర్ డెవాప్స్ ఏ విధంగా యూస్ చేసుకుంటాం మనం, ఎందుకంటే అజూర్ డెవాప్స్ మంచి హ్యాపెనింగ్ అండి బయట. జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్ చేస్తే మీకు ఇంటర్వ్యూకి ఈజీగా క్లియర్ చేయొచ్చు అండ్ జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు చూసినట్లయితే రెపోజిటరీస్ గురించి, తర్వాత రిలీజెస్ గురించి, సిఐసిడి గురించి మనం ఏం చేస్తామంటే ఈవెన్ అజూర్ డెవాప్స్ వాడి టెరాఫామ్ ద్వారా ఏడబ్ల్యూఎస్ ఎలా డిప్లాయ్ చేయాలి, తర్వాత అజూర్ లో ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. టోటల్ గా 8 మాడ్యూల్స్ అండి, 2 మంత్స్ పడుతుంది. ఎక్స్పెక్టేషన్ అంటే ఈజీగా 60 అవర్స్ దాకా కవర్ అవుతుంది, రోజు 1.5 అవర్ అండి. మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 50 to 60 అవర్స్ పడుతుంది. ఓకే, సో ఇది ఈ లింక్ యాక్చువల్ గా మీకు లాస్ట్ లో షేర్ చేయబడింది. మీరు కింద వెళ్ళారంటే లాస్ట్ లో మీకు డెమో వీడియోస్ మరియు కోర్స్ కరికులం డీటెయిల్స్ అండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో ఇదండి మీటింగ్ ఐడి. ఈ మీటింగ్ ఐడి మీద క్లిక్ చేశారంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. అగైన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం, ఫ్రమ్ జూన్ 24th 7 AM టు 8:30, 2 మంత్స్ కోర్స్ అండి. సో 7 to 8:30 ఐఎస్టీ ప్రతిరోజు, ఓన్లీ మండే టు ఫ్రైడే. దీనికి తెలుగులో ఉంటుంది.
తర్వాత లైనక్స్ యాస్ లైనక్స్ తెలిసి ఉండాలి, అలాగే ఏడబ్ల్యూఎస్ మీద లేక అజూర్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి కొంచెం. సో లైక్ అట్లీస్ట్ ఏడబ్ల్యూఎస్ తీసుకున్నారనుకోండి మీకు విపిసి ఏంటి, ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూ ఆ తర్వాత మీకు ఈసీ టూ ఏంటి, ఐఏఎం మీద కొంచెం ఐడియా ఉండాలి యాక్చువల్గా, లేదంటే కష్టం అండి. తర్వాత ఫీ వచ్చి 12,000 అండి. సో తర్వాత దీన్ని మీరు 2 ఇన్స్టాల్మెంట్గా పే చేయొచ్చు, 2x6,000గా పే చేయొచ్చు. ఇది నా ఈమెయిల్ అడ్రస్ మీకు, అండ్ కింద నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు ఆ ఫోన్ నెంబర్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో మీకు మీటింగ్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయండి. ఓకే అగైన్, సో June 24th మార్నింగ్ 7 AM to 8:30 మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు దీనికి ఈమెయిల్కి రీచ్ అవ్వచ్చు. యాక్చువల్గా నా ఛానల్కి వెళ్ళారనుకోండి, ఛానల్లో మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది యాక్చువల్గా, నా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ అ లాట్ గాయ్స్, సీ యూ ఇన్ ద ట్రైనింగ్, బై బై.